ब्रह्मार्पणं ब्रह्महविः ब्रह्माग्नौ ब्रह्मणाहुतं ब्रह्मैव तेन गन्तव्यं ब्रह्मकर्म समाधिना। यज्ञकार्यमुलयंदु उपयुक्तमगु सुर्वादि साधनमुलु ब्रह्ममु, होममु चेयबड़ु द्रव्यमु ब्रह्ममु, अग्नियो ब्रह्ममु, यज्ञमुनु आचरिंचु कर्तयु ब्रह्ममु। ఈ బ్రహ్మకర్మ యందు స్థితుడైయుండు యోగి ద్వారా పొందదగిన యజ్ఞఫలము కూడా బ్రహ్మమే అయి ఉన్నది। శ్రోత్రాదీన్ ఇంద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహ్వతి శబ్దాదీన్ విషయాన్ అన్యే ఇంద్రియాగ్నిషు జుహ్వతి। కొందరు యోగులు మనోనిగ్రహము ద్వారా శ్రోత్రాది ఇంద్రియములను అదుపు చేయుదురు, తత్ఫలితముగా శబ్దాది విషయములు ఎదురుగా ఉన్నను లేకున్నను వాటి ప్రభావము వారి ఇంద్రియములపై ఏమాత్రము ఉండదు। శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞాత్ జ్ఞానయజ్ఞః పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే। ఓ పరంతప అర్జున, ద్రవ్యమయ యజ్ఞముల కంటెను జ్ఞాన యజ్ఞము మిక్కిలి శ్రేష్టమైనది, ఏలనన కర్మలన్నీయును జ్ఞానమునంది పరిసమాప్తమగును। తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదీక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః। అట్టి జ్ఞానమును తత్వవేత్తలకు జ్ఞానులకు సాష్టాంగ నమస్కారము నర్చి సమయము చూచి వినయముగా ప్రశ్నించి సేవ చేసియు వారి వలన ఎరుంగుము, వారు నీకు తప్పక ఉపదేశింతురు। విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శుని చైవ శ్వపాకే చ పండితా సమదర్శినః। విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుని ఎందును గోవు, ఏనుగు, కుక్క మొదలగు వాణి ఎందును చండాలుని ఎందును సమదృష్టి కలిగి ఉండు వాణిని జ్ఞాని అందురు। శక్నోతి హైవ యస్సోఢుం ప్రాక్షరీర విమోక్షనాత్ కామక్రోధోద్భవం వేగం సయుక్తస్స సుఖీనరః। ఎవరు ఈ శరీరమును విడవకముందే అనగా జీవించియుండగనే కామక్రోధాదుల ఉద్వేగములను అదుపులో ఉంచుకునునో అతడి నిజమైన ఆత్మానంద యోగి। ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః। మనుజులు ఈ సంసార సాగరము నుండి తమను తామే ఉద్ధరించుకునవలెను, తమకు తామే అధోగతి పాలు కారాదు। ఏలనన వాస్తవముగా లోకములో తమకు తామే మిత్రులు, తమకు తామే శత్రువులు। బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనాజితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్। ఎవరు తన మనస్సును జయించునో అట్టివాని మనస్సు బంధువుల ఉపకారిలా ఉండును, మనస్సును జయింపనిచో అది శత్రువై అపకారము చెయ్యును। జితాత్మన ప్రశాంతస్య పరమాత్మా సమాహితః శీతోష్ణ సుఖ దుఃఖేషు తథా వానావమానయోః। శీతోష్ణములు సుఖ దుఃఖములు మానావమానములు మున్నగు వాటియందు స్థిరబుద్ధి కలిగి ఉండు వానిని జ్ఞాని అందురు। నాత్యశ్నతస్తు యోగోస్తి నచైకాంతమనశ్నతః నచాతిస్వప్నశీలస్య జాగ్రతో నైవ చార్జున। అర్జున, అతిగా భుజించువానికిని ఏమాత్రము భుజింపని వానికిని, అతిగా నిద్రించువానికిని ఎల్లప్పుడూ మేలుకొని ఉండువానికిని ఈ యోగసిద్ధి కలుగదు। యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యైతత్ ఆత్మన్యేవ వశం నయేత్। సహజముగా నిలుకడలేని
చంచలమైన మనస్సు ప్రాపంచిక విషయములయందు విశృంఖలముగా పరిభ్రమించుచుండును. అట్టి మనస్సును ఆయా విషయముల నుండి పదే పదే మరల్చి దానిని పరమాత్మయందు స్థిరముగా నిలుపవలయును. అర్జున ఉవాచ చంచలం హి మనః కృష్ణ ప్రమాధి బలవద్రుఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివసు దుష్కరం. అర్జునుడు శ్రీకృష్ణ భగవానునితో ఈ విధముగా పలికెను. ఓ కృష్ణ, ఈ మనస్సు మిక్కిలి చంచలమైనది, బాగుగా మధించు స్వభావం గలది, దృఢమైనది, మిక్కిలి బలీయమైనది. కనుక దీనిని నిగ్రహించుట గాలిని ఆపుట వలె మిక్కిలి దుష్కరమని నాకు తోచుచున్నది.